తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సంక్షోభంలోనూ సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యమంటూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్లను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణులను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను సైతం వివరిస్తున్నామన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, అధికారులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, నియోజకవర్గ నేతలు, మండల అధ్యక్షులు, స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద నేను లేటుగా రావడం జరిగింది. నిజానికి నెల్లూరులో ఒక కార్యక్రమానికి వెళ్ళాలి. ఈరోజు ఇవాళ ఉదయం బయలుదేరదాం తొందరగా ఉండేటప్పటికి మీరు చాలా రోజుల నుంచి వింటూ ఉన్నారు కదా, 19వ తారీఖు నుంచి మనకి అక్కడ దివాన్ చెరువులో ఒక ప్రాంతం ఉంది రాజమండ్రి దగ్గర, అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ చిరుతపులి కనపడింది. అక్కడ తిరుగుతూ ఉంది 19వ తారీఖు నుంచి క్షణంగా రాత్రి అది ఏమైంది, కడియ వచ్చేసింది. ఎలా వచ్చిందో, జనంలో ఎక్కడి నుంచి చూసుకుని వచ్చిందో, జనం ఎవరైతే అబ్జర్వ్ చేయలేదు తెలియదు, కానీ రాత్రి నెమ్మదిగా కడియం చేరుకుంది. కడియంలో జిఎన్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపం వెనకాలే తిరుగుతుంది అది. దాని పాదముద్రలు అవి చూశారు. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడి వారిని కూడా అక్కడికి రప్పించి నేను కూడా జిఎన్ఆర్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. పొద్దున్న అక్కడ వారిని డిఎఫ్ఓ గారిని పిలిపించి జాగ్రత్తగా ఏదో రకంగా ఆ చిరుతపులను పట్టుకునేటువంటి ఏర్పాట్లు చేయండి, జనావాసాల్లోకి వచ్చేసింది కాబట్టి ఎవరు పిల్లలు తెలియక కొంతమంది అమాయకులు అటు వెళితే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. దానికోసం మొత్తం డిఎఫ్ఓ గారితోనూ వారి సిబ్బందితో ఒక సమీక్ష చేశాను. అందువల్ల అక్కడ ఒక గంటన్నర టైం పట్టేసింది కాబట్టి రావడం కొంత లేట్ అయింది కనుక అన్యత భావించద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది ఇవాళ మనం చూసుకునేటువంటి కార్యక్రమం.